करोना विषय में राष्ट्रम पे केंद्रम तीव्र विवक्ष चूपुतोंदनि वैद्य आरोग्य शाख मंत्री ईटल राजेंद्र घाटुगा विमर्शिंचारु। वैक्सीन्लु ऑक्सीजन रेमडेसिविर सहा प्रति अंशंलोनू केंद्रम राष्ट्रम पे विवक्ष चूपुतोंदनि आरोपिंचारु। ఐఏఎస్ అధికారుల బృందాలతో ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడుతోందని తెలిపారు। రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు లేవని ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురికావొద్దని సూచించారు। ఆక్సిజన్ రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। ప్రజలు ఏమాత్రం లక్షణాలున్న ఆసుపత్రిలో చేరాలని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కోరారు। सेकंड वेव केसलु वस्तुन्न संदर्भंलो 4 लक्षल डोसुल रेमडेसिविर की आर्डर इव्वडं जरिगिंदि। निन्न ओक पिडुगुपाटु वार्तनि केंद्रं मनकु अंदिंचिंदि। वैक्सीन एट्लयिते मेमु नियंत्रणलो तीसुकुन्नामो, आक्सिजन एट्लयिते मेमु नियंत्रणलो तीसुकुन्नामो, रेमडेसिविर इंजेक्षन्ल विषयंलो कूडा कंट्रोल अंता कूडा मा किंदने उंटुंदनि चेप्पि तेलंगाण राष्ट्रानिकि 21वा तारीख नुंचि मोदलुपेट्टि एप्रिल 30वा तारीख वरकु अंटे 10 रोजुल पाटु मनकु अलोकेट चेसिनटुवंटि वायल्स 21551 మాత్రమే। మరి ఏ బేసిస్ ల వాళ్ళు చేసిండో దేని మీద తక్షణమే నేను హర్షవర్ధనంతో మాట్లాడి ఇది మంచిది కాదని చెప్తే చూస్తామన్నారు తప్ప ఇంతవరకు చేస్తామనేది లేదు। ఇవాల ఆక్సిజన్ విషయంలో కూడా ఇవాల్టి వరకు మన రాష్ట్రంలో 260-270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మనకు వాడకం జరుగుతా ఉంది। బల్లారిని వదిలేపెట్టి ఇవాల బల్లారిలో కేవలం కొద్ది మాత్రమే 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది। 40 టన్నులు ఇచ్చిండు, మిగతాదంతా కూడా దాదాపు 84 టన్నుల ఆక్సిజన్ ని ఎక్కడో 1300 కిలోమీటర్ల ఉన్నటువంటి ఒరిసాలో ఇచ్చిండు, శ్రీ పెరంబదూర్ నుంచి ఇచ్చిండు మనకు। వాళ్ళేమో తమిళనాడు వాళ్ళు మేము ఒక్క లీటర్ కూడా ఇయ్యం, కేంద్ర ప్రభుత్వం అలకడి చేసినప్పటికీ కూడా మీకు ఏమని చెప్పాలి 35 టన్నుల ఫర్ డే ఇలా వాళ్ళు ఎగబెట్టిండు। మేము అడిగినాం హర్షవర్ధన్ గారిని మాకు అలకడి చేసినటువంటి ఆక్సిజన్ ని మాకు చుట్టుపక్కల దగ్గర ప్రాంతాలకు ఇవ్వమని చెప్పి కోరినాం। ఒకవేళ గనుక ఇది కేంద్ర ప్రభుత్వం మార్చకపోతే రేపు ఆక్సిజన్ కొరత ఏర్పడితే బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని కూడా మేము చెప్పినాం। ఇవాళ ఎంత పార్షియాలిటీ అంటే వ్యాక్సిన్ ఇంజెక్షన్ల విషయంలో కూడా ఈ 10 డేస్లో వాళ్ళు ఇచ్చింది గుజరాత్కి 1,63,000, మహారాష్ట్రలో కేసులున్నాయి కాబట్టి వాళ్ళకు 2 లక్షల పైచీలకు ఇచ్చిండు, అదేవిధంగా మధ్యప్రదేశ్ 92,000 ఇచ్చిండు, తెలంగాణ మాత్రం 25,000 ఇచ్చిండు। మా దగ్గర తయారైనటువంటి మా రెమిడిసివిర్ ఇంజెక్షన్ మేమే వాడుకుంటూ అనొచ్చు, కానీ గంత మేము సంకుచితంగా లేం। అదేవిధంగా వ్యాక్సినేషన్ విషయంలో కూడా మీ కంట్రోల్లో పెట్టుకోవడం తప్పని మేము అంటలేదు, కానీ రాష్ట్రాల అవసరాలని రాష్ట్రాల డిమాండ్ని రాష్ట్రాల విజ్ఞప్తుల్ని పాజిటివ్గా స్పందించి చేసే ప్రయత్నం చేయాలి। అదేవిధంగా టెస్టుల విషయంలో కూడా చాలామంది ర్యాపిడ్ టెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ టెస్ట్ తక్కువ చేస్తున్నారు। ఇవి చేసినా ఒకటి మాత్రం సత్యం, ఇవాళకి మళ్ళీ మేము నొక్కి వక్కాలిస్తాను, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలంటే 2 డేస్, 3 డేస్, 4 డేస్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి। మనం 1,10,000, 1,50,000 వరకు టెస్ట్ చేస్తారన్నమాట। ర్యాపిడ్ టెస్ట్లలో పాజిటివిటీ వస్తే 100% అది పాజిటివిటీ అక్యురేట్ అని చెప్పి చెప్తున్నప్పుడు ఇవాళ అదే పనిగా ఆర్టీపీసీఆర్ ఒకవేళ ఆర్టీపీసీఆర్ నిజంగా మొత్తం దాని మీద డిపెండ్ అయితే ఇవాళ మనం మీటాటోళ్ళం కూడా కాదు, అవసరమైతే 200,000 టెస్ట్లైనా చేసి కాపాడుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। ఇవాళ హైదరాబాద్లో ఉన్న గాంధీలో 1,111 బెడ్లు ఉంటే అలా ఆల్మోస్ట్ అన్ని ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్లు, ఐసీయూ బెడ్లు ఉన్నాయి। ఇవాళ 600 పైచిలకు పేషెంట్లు ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఉన్నారు, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ। ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యాలు ఆ పేషెంట్ని మీరే చక్కగా చూసుకునే ప్రయత్నం చేయండి, చివరి వరకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేయండి, తప్ప చివరి రోజులలో చివరి గడియలలో గవర్నమెంట్ మీద ప్రయత్నం చేద్దని చెప్పి కోరుతా ఉన్నాం। గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ ఆక్సిజన్ కొరత లేదు రానియము, నెంబర్ 1, నెంబర్ 2 రెమిడిసివిర్ల కొరత లేదు రాబోయే కాలంలో కూడా రానియము, నెంబర్ 2, నెంబర్ 3 బెడ్ల కొరత లేదు రాబోయే కాలంలో కూడా రానియము, ఎక్కడంటే అక్కడ మేము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తున్నా